पार्टी जातीय अध्यक्ष जेपी नड्डा हैदराबाद चेरुकुन्नारु। रेप प्रधान मोदी हैदराबाद को रानुन्नारु। रेंडु रोजुल पाटु राजभवन बस चेस्तारु। इंदुकु संबंधी भद्रतनु कूडा कट्टुदिट्टं चेशारु। इवाल रात्रि पार्टी जातीय प्रधान कार्यदर्शुलतो नड्डा समावेशं अवुतारु। रेपु एल्लुंडि जरिगे कार्यवर्ग समावेशालु चर्चिंचाल्सिन अंशालपै ముసాయిదాను రూపొందిస్తారు। అయితే దాదాపు 18 సంవత్సరాల తర్వాత బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికగా మారింది। బీజేపీ జాతీయ అగ్రనాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు 360 మంది జాతీయ ప్రతినిధులు జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు। రెండు రోజుల క్రితమే పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలంతా హైదరాబాద్ చేరుకున్నారు। రెండు రోజులుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జాతీయ స్థాయి నేతలు సమీక్షించారు। హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో రేపు ఎల్లుండి జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రతినిధులంతా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు। సరే, ఇక 2-3 తేదీల్లో కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి। కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో మాత్రం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది। ఈ బహిరంగ సభలో మోడీ తో పాటు బీజేపీలోని కీలక నేతలంతా పాల్గొంటారు। ఈ బహిరంగ సభకు దాదాపు 10 లక్షల మందిని తరలించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది। పరేడ్ గ్రౌండ్ కాషాయమయంతో ముస్తాబైంది। పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే సభకు 5000 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు। ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు। సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు। పరేడ్ గ్రౌండ్ ను సిపిసివి ఆనంద్ కూడా పరిశీలించారు। మొత్తం మీద మోడీ పర్యటనలో ఉన్న సేపు మూడంచెల భద్రత ఉండనుంది। డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశారు పోలీసులు। సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఎస్సిసి ప్రాంతాల్లో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు। జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు। ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు నోవాటెల్ని అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నారు। 2 రోజుల పాటు నగరంలో 144 సెక్షన్ విధించారు। ఇది మొత్తం మీద హైదరాబాద్లో జరగబోయేటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి పార్టీ చేసిన ఏర్పాట్లు, అట్లాగే ఇటు పోలీసు యంత్రాంగం భద్రతా పరంగా తీసుకున్నటువంటి చర్యలు। సరే, ఇక ఇదే అంశంపై ఇవాళ చర్చలకు వెళ్దాం। చర్చలో మనతో పాల్గొంటున్నారు వివిరావు విశ్లేషకులు, అట్లాగే రవికుమార్ బీజేపీ కో కన్వీనర్ ఓబీసీ ఇంటలెక్చువల్ సెల్, అట్లాగే సంధ్యారెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బచ్చు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ కాబోతున్నారు। ముందుగా రైట్, అందరికి నమస్తే అండి। రైట్, ఎస్ రవికుమార్ గారు, మంచి జోష్లో ఉన్నట్టున్నారు। బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్నాయి, చాలా 18 సంవత్సరాల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులంతా దాదాపు కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చిందా అన్నట్టుగా రేపు ఎల్లుండి హైదరాబాద్లోనే పూర్తిగా మకాం వేయనున్నారు। దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా బాగా చేసినట్టుగా కనబడతా ఉంది। ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు? సింపుల్ అండి, 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు తెలంగాణలో ముఖ్య కారణం ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం తెలంగాణలో మాకు ఉన్న అవకాశాలు, మాకున్న ఆపర్చునిటీస్. ఈ ఆపర్చునిటీస్ ని మేము వదులుకోదలుచుకోలేదు. సింపుల్, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మా యొక్క జాతీయ కార్యవర్గ జాతీయ నాయకులు పనిచేస్తున్నారు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర నాయకులు కూడా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల్లో కూడా ఫుల్ జోష్ నిండి ఉంది. ఇప్పుడు నుంచి ఎలక్షన్స్ కి ఇంకా 500 రోజులు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఇంకా అంతకుముందు వచ్చినా పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా ఎలక్షన్స్ మేము రెడీగా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క కుటుంబం పాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని, అదేవిధంగా ఈ అవినీతిమయమైన గవర్నమెంట్ కి కూలదోల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. రైట్, ఎస్, ఓకే. సంధ్యారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సంధ్యారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా రేపు ఎల్లుండి మరి జాతీయ కార్యవర్గ సమావేశాలకు తన వేదికగా హైదరాబాద్ ఎంచుకుంది. సరే, ఇప్పటికే ఆ జాతీయ నాయకులంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నియోజకవర్గాల వారిగా గత 2-3 రోజుల నుంచి తెలంగాణ అంతా పర్యటిస్తున్నారు. తెలంగాణలో మొత్తం మీద జనాల్ని మొబిలైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను, వాళ్ళ యొక్క ప్రచార సరళిని కూడా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తం మీద జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి భారతీయ జనతా పార్టీ మరి రేపు రాబోయే ఎన్నికల టార్గెట్గా ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెట్టింది, మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చారు, వరంగల్లో మీరు కూడా బహిరంగ సభ భారీగానే చేశారు.
మరి ఏం జరగబోతుంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇవాల ఉన్నటువంటి అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ రేపు రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం కాషాయ జెండా తెలంగాణలో ఎగరేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చాలా ధీమాగా చెప్తోంది అందుకు ఉదాహరణగా అన్నట్టుగా ఇవాల జాతీయ స్థాయి క్యాడర్ అంతా కూడా రాష్ట్రంలో పర్యటింపజేస్తుంది మీరేమంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్ సందరెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు సందరెడ్డి గారు నా మాట వినబడట్లేదు మీకు संध्या रेड्डी गारु राइट यस वीवीराव गारु नमस्ते वीवीराव गारु ना माट विनबड़ुतुंदा मीकु భారతీయ జనతా పార్టీ సంబంధించిన అగ్రనాయకత్వం అంతా కూడా ఇప్పటికే తెలంగాణ అంతా పర్యటించింది దాదాపు 119 నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన వెళ్ళింది కార్యకర్తల ఇళ్లలో భోజనాలు చేశారు పెద్ద ఎత్తున ప్రధాని మోదీ సభకు జన సమీకరణతో పాటు రేపు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలంటూ కూడా ప్రజలంతా కూడా మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సరే మీరు కూడా రాహుల్ గాంధీని తీసుకొచ్చారు వరంగల్లో భారీ బహిరంగ సభ అయితే పెట్టారు సరే మీకు వచ్చే స్పందన మీకు వచ్చింది రాజకీయ పార్టీలుగా అందరూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటారు బట్ ఇక్కడ అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామంటూ బీజేపీ చాలా ధీమాగా చెప్తోంది మరి మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ ఒకటండి ఇప్పుడు బీజేపీ పార్టీ రేపు మీటింగ్ పెడుతున్నారంటే మోడీ గారు వస్తున్నారు ప్రధానమంత్రి ఇండియాకి వస్తున్నాడు మన తెలంగాణకు వస్తున్నాడు అంటే ఆయన ఒక దేశానికి ఆయన ఒక ప్రధానమంత్రి సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే అండి వాళ్ళు వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మొన్న మా రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు ఇప్పుడు రేపు వచ్చేది ఏదో ఎలక్షన్లకు వస్తున్నాడు ఓటు వేయడానికి వస్తున్నాడు అనడానికి కాదు సరే వాళ్ళ కార్యవర్గము వాళ్ళు వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం నింపడానికి అఫ్ కోర్స్ రావచ్చు దాంట్లో తప్పేం లేదు ఎవరు నాయకులు అయినా ఇస్తారు ఎవరైనా వచ్చి మీటింగ్ పెట్టుకుంటారు సో దాని గురించి సమస్య కాదండి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మనకి గతంలో తెలంగాణకి ఇచ్చిన హామీలు ఏమున్నాయి దానిపైన చర్చ కూడా జరగాల్సిన అంశం ఉంది సరే కొసేపు బీజేపీ పక్కన పెడితే మన ప్రధానమంత్రి అందరికీ ఆయన పీఎంఏ కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏంది అనేది కూడా బీజేపీ కార్యకర్తలే కానీ బీజేపీ నాయకులే కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఒక అడగాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఆసనమైంది ఇంకొకటి ఇప్పుడు ఎలక్షన్స్ 10 లక్షల మందిని మొబిలైజేషన్ చేయాలని మీరు అన్నారు కదా సరే 10 లక్షల మందిని మొబిలైజేషన్ చేయడం అనేది అది కొంచెం చెప్పడానికి కూడా ఉంది అంటే సరే వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటుండొచ్చు సరే మనం అనడానికి ఉండొచ్చు అంటే గతంలోకి పోలిస్తే బీజేపీ కొంచెం దోసుకుపోయింది అనొచ్చు అంటే గతంలో కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు ఉన్నప్పుడే కానీ అప్పుడు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సందర్భం కొంచెం ఇప్పుడు రాష్ట్రంలో మన కార్పొరేటర్స్ గెలవడమే కానీ కొన్ని కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనడము అది వాస్తవం కాదు ఎందుకంటే ఈ రోజు మీటింగ్ పెడితే వస్తారండి మీరు మీటింగ్ పెట్టినంత మాత్రాన రేపు కాంగ్రెస్ బీజేపీ పార్టీకి ఓటు వేయాలి అని చెప్పడానికి లేదు ఇంకా సంవత్సరంన్నర ఎలక్షన్స్ ఉన్నాయి అది కాదు మీ నాయకత్వం మీరు మీటింగ్ పెట్టుకోండి ఏదైనా చేయండి ప్రధానమంత్రి వస్తుందంటే కాషాయం ఉంటుంది ఎందుకంటే ఆయన మోడీ గారు ఎప్పుడు కూడా ఇలా వచ్చాలా వెళ్ళారు కదా 2 డేస్ ఉంటున్నాడు కాబట్టి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అందులో ఏదో జరిగిపోతుంది ఓ 2 రోజులలో మొత్తం బీజేపీ వచ్చేస్తుంది ప్రత్యామ్నాయం ఏమంటే ప్రత్యామ్నాయం అని మీరు ఎట్లా అంటారండి నేను ఒకటి అడుగుతున్నాను వాళ్ళని కార్పొరేటర్స్ ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు మీ బీజేపీ కార్పొరేటర్స్ టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు ఎందుకు చేరారు అనేదానికి మీరు ఒక సమాధానం చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ మీ ఇప్పుడు గవర్నమెంట్ మీరే వస్తుందని చెప్తున్నారు సెంట్రల్లో కూడా బీజేపీ పార్టీ ఉంది అలాంటప్పుడు ప్రత్యామ్నాయం మీ అన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు కానీ ఒక సందర్భంలో చూస్తే ఒకటే అనిపిస్తుంది అంటే మీరు కొట్టండి మేము ఏడుస్తాము కాకపోతే ఇక్కడ ఢిల్లీలో మనం తిట్టుకుందాం ఢిల్లీలో మళ్ళీ దోస్తాన్ చేసుకుందామనే రీతిలో ప్రజలకు అనిపిస్తుంది అంటే మేమేదో కాంగ్రెస్ పార్టీ మేము అన్నామని కాదు ప్రజలకు అనిపిస్తుంది సరే అది వాట్ ఈస్ వాట్ అనేది ఎలక్షన్లో ఓటు ద్వారా వాళ్ళు సమాధానం చెప్తారు మనమేదో అనుకొని మనమే చేయడం కానీ ఎవరు ప్రచారం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది
మీరు తెలంగాణ తెలంగాణలో మీరు చచ్చుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం అధికారంలో రావాలనుకుంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలలోకి వెళ్ళండి తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు మనం కాదు కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఓటు వేసుకొని మనం ఏదో వస్తుందంటే ఎవరు దాని గురించి వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది కొన్ని ఏంటంటే కొంతమందికి ఒక కొంతమందికి ఉంటే బీజేపీ అనగానే ఒక మతతత్వం పార్టీయా లేకపోతే ఇట్లా అనేది అంటే ప్రజలలో ఉంటుందని చెప్తున్నాను బట్ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటది ప్రతి ప్రతి విషయంలో ఒక పెద్దన్న పాత్ర వహిస్తది ఒక తల్లిలాగా ఆదరిస్తది అనేది ఒక నమ్మకం ఉంది ప్రజలకు సరే బీజేపీ నుంచి మనం గతంలో తెలంగాణకి ఏం నిధులు ఇచ్చారు తెలంగాణకు యువతకి ఏం చేశారు తర్వాత ఇక్కడ మహిళలకు ఏం చేశారు అసలు తెలంగాణలో ఏం పనులు చేశారు దేనివల్ల అనేది కూడా సరే కొద్ది గొప్ప కొద్ది ఏమైనా ఫండ్ ఇచ్చినా కూడా అది చెప్పుకోవాలి అది ఈ ఫండ్ మేము తెచ్చాము తెలంగాణలో పెట్టామని చెప్పుకోవడానికి కూడా బీజేపీ పార్టీలో నాయకులు కరెక్ట్ గా చెప్పుకోవట్లేదండి ఒకటి అంటే ఇప్పుడు మీ అనేది ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనడానికి నిదర్శనం ఇదొకటి కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు గతంలో కేసీఆర్ గారు చాలా గమ్మునున్నారు ఇప్పుడు మళ్ళా మాట మారుస్తున్నారు అంటే ఆయన ఎప్పుడు ఏం మాట మారుస్తారు ఎప్పుడు ఏం చేస్తారు సంజయ్ గారు మీరు టీఆర్ఎస్ బీజేపీ ఒకటని మీరు అంటున్నారు వాళ్ళేమో మొన్న రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ సందర్భంగా చాలా క్లియర్ గా తెలిసిపోయింది ప్రూవ్ అయిపోయింది మీ కేటీఆర్ కావచ్చు అట్లాగే రాహుల్ గాంధీతో కూర్చొని నామినేషన్లు వేయించారు రాష్ట్రపతి అభ్యర్థి సంబంధించి అక్కడే అసలు మీ నిజస్వరూపం బయటపడిందని చెప్పేసి బీజేపీ నేతలు అంతా అంటున్నారు మీరేమో ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే సీక్రెట్ ఎజెండాతో పోతున్నాయని మీరంటారు ఇది అసలు ఇది ఎంతవరకు నిజం అంటే అక్కడ చాలా క్లియర్గా ఒకటే వేదిక పంచుకొని ఆనాడు కేటీఆర్ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు నామినేషన్ సందర్భంగా కూర్చున్నారు మరి దాన్ని ఒక పెద్ద ఉదాహరణగా చెప్తున్నారు మీరే ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఒకటండి నేను జాతకం చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదండి ప్రజలు అనుకునే విషయాన్ని చెప్తున్నాం సరే ప్రజల అభిప్రాయాన్ని మనం గౌరవించాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము రెస్పెక్ట్ ఇస్తామండి ఎందుకంటే ఆయన ఒక పిఎం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది వాళ్ళకు వచ్చే హక్కు ఉంది వాళ్ళ మా మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిచేదానికి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది నేను తప్పని చెప్పట్లేదు అంటే వీళ్ళ రీతి ఎట్లా ఉందనేది మీరు ఒకసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రత్యామ్నాయం ఉండకపోతే రెండు పార్టీలు ఒకటి కానీ మేము కాదంటలేదు సరే ప్రజలు ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ము ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నుంచి మా పార్టీలకు వలసలు వస్తున్నారు బీజేపీలో నుంచి టీఆర్ఎస్ లకు వెళ్తున్నారు మరి అది ప్రజలు నిర్ణయించుకోవాలి మేము చెప్పడం మా గొప్ప మేము చెప్పుకోవడం అని కాదు ఎప్పటికున్నా కాంగ్రెస్ పార్టీ నాలుగు ముద్దలు అన్నం పెడుతుంది అని చెప్పి ప్రజలను కూడా నమ్ముతున్నారు రవిగారు ఏంటి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విభజన హామీలను విస్మరించింది తెలంగాణకు ఏమీ చేయలేదు అసలు ఇప్పటి వరకు కూడా తెలంగాణకు పెద్దగా ఉరగబెట్టింది ఏం లేదు హైదరాబాద్కు వచ్చి ఏం సమాధానం చెప్తారు ఇక్కడ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు మీరేమంటారు ఈ దేశానికి వాళ్ళు చేసింది ఏంటంటే గత 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం నుంచి 70 సంవత్సరాల క్రితం నుంచి గరీబీ హటావో గరీబీ హటావో అంటున్నారు మరి ఇంకా గరీబీ హటావోతోనే ఉన్నారు కానీ గరీబ వాళ్ళు పెరుగుతున్నారు కానీ పేదవాళ్ళు పెరుగుతున్నారు కానీ మరి పేదరికి నిర్మూలన జరగట్లేదు ఎందుకు జరగలేదని మరి కాంగ్రెస్ హయాంలో మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయానికి ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు ఎందుకు మీరు పేదరిక నిర్మూలన చేయలేదు గరీబీ ఎందుకు హటావో జరగలేదు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక నిజ స్వరూపం వాళ్ళు గరీబీ హటావంటే కానీ నాలుగు ముద్దలు పెట్టేసి ఓటు తెప్పిద్దామని చెప్పిస్తున్నాం అనుకుంటారే కానీ ఎప్పుడు కూడా పేదలందరూ కూడా స్వశక్తితో ఎదగాలి వాళ్ళు కూడా గౌరవంగా బ్రతకాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనుకోరు అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవరయ్యారు కాంగ్రెస్ పార్టీకి అది స్కామ్ గ్రెస్ పార్టీ అని తెలుసు ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలుసు ఇది మద్దతు పార్టీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ముస్లిం అప్యూజ్మెంట్ మైనారిటీ అప్యూజ్మెంట్ చేసిందే తప్ప ఆ మైనారిటీలో ఉన్న పేదవాళ్ళకు కూడా ఏం చేసింది లేదు దానికి తోడు ఎన్నో స్కామ్లు మీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అంతకుముందు జాయింట్ అక్కడ ముందు చెప్పేవాళ్ళు చాలా బాగా చెప్పాలి బొగ్గు స్కామ్ అని ఇటువంటి స్కామ్ అని కామన్వెల్త్ స్కామ్ అని ఆ స్కామ్ అని ఈ స్కీమ్ అని ఆ స్కామ్ అని ఆయన మీ కాంగ్రెస్ పార్టీకి స్కామ్ చెప్పండి మీ బీజేపీ సంధ్య గారు రవి గారు మాట్లాడిద్దాం
ఆయన అదే చెప్తా అంటున్నారు సంజయ్ గారు ఒక నిమిషం ఆగండి చెప్తా అంటున్నారు పార్టీ ఏం చేస్తూ చెప్తా మీరు పెంచి పోషించినటువంటి దళారి వ్యవస్థని కంప్లీట్ గా నిర్మూలించింది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ప్రతి ఒక్క పేదవాడికి ఈ యొక్క పథకాలు ఏదైతే మనం రచిస్తున్నామో ఆ పథకాల యొక్క లబ్ధి డైరెక్ట్ గా లబ్ధిదారునికి అందాలని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసింది బీజేపీ పార్టీ మీ హయాంలో ఎందుకు చేయలేదు 70 సంవత్సరాల హయాంలో ఎందుకు చేయలేదు ఇంకో విషయం రవికుమార్ గారు ఒక్క నిమిషం రైట్ మనం ఇవాళ రేపు జరగబోయేటువంటి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఎందుకు ఫోకస్ చేసింది తెలంగాణకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ అంశాలపైనే మనం ఇవాళ మాట్లాడబోతున్న చర్చలో రైట్ మనం ఒక్కసారి వివి రాఘవతో మాట్లాడతాం వివి రాఘవ నమస్తే ఒక్క నిమిషం రవికుమార్ మాట్లాడదాం రైట్ రవికుమార్ మాట్లాడదాం మనం డిస్కస్ చేద్దాం వివిరా గారు నమస్తే ఎస్ వివిరా గారు మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఇవాళ రేపటి నుంచి హైదరాబాద్ లో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతుంది మొత్తం మీద అయితే మిషన్ తెలంగాణ పేరుతో భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టిందని మనం చెప్పకనే చెప్పొచ్చు ఎందుకంటే మరీ ముఖ్యంగా సౌత్లో ప్రధానంగా తెలంగాణని లక్ష్యంగా చేసుకుని అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడంతో పాటు ఊరూరా జాతీయ నేతలంతా తిరుగుతున్నారని మనం భావించవచ్చా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో బీజేపీ పార్టీ ఈరోజు హైదరాబాద్ లో ఈ సమావేశం అంటే జాతీయ వాళ్ళ పార్టీ సమావేశాలు పెట్టడం అనేది మొత్తం దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి జాతీయ పార్టీ సంబంధించినటువంటి అన్ని వర్గాల నేతలు హైదరాబాద్ కు రావడం అనేది ఒక తెలంగాణలో ఉన్న ఒక ఓటర్ గా నేను స్వాగతిస్తున్నాను ఎందుకంటే మాకు కేంద్రంలో మోడీ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో కేసీఆర్ గారిని కూడా మేము ఎన్నుకున్నాం కాబట్టి మేము ఇవాళ మేము చూసేది ఏ రకంగా బీజేపీ చూస్తున్నామంటే బీజేపీ ఈరోజు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని అన్ని నిర్ణయాలు చేయడం చేస్తుంది అనే ఒక భావన నుండి లేదు వాళ్ళు మా తెలంగాణ కూడా వచ్చి కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నా అనేది మేము వెల్కమ్ చేస్తాం ఒక ఓటర్ గా ఐ వెల్కమ్ దాట్ బికాస్ వీ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ వాళ్ళు ఏమి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం ఇవాళ 2000 సంవత్సరం నుండి 2020 అంటే 20 సంవత్సరాల పాటు ఈ దేశంలో సోషియో ఎకనామిక్ చేంజెస్ చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి ఈ మార్పుల్లో భాగంగా రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి ఎన్డీఏ UPA 1 UPA 2 తర్వాత ఈరోజు కేంద్రంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 2వ టర్మ్ లో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ మారినటువంటి ఒక గ్లోబల్ గా వచ్చినటువంటి చేంజెస్ తో పాటు ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి ముఖ్యంగా మీడియా ప్రభావం సోషల్ మీడియా ప్రభావంతో పాటు రాజకీయాల్లో కూడా గణనీయమైనటువంటి మార్పులు జరిగాయి ఈ మార్పుల్లో భాగంగా మోడీ ప్రభుత్వంలో కొన్ని మంచి జరిగినటువంటి కార్యక్రమాలను వెల్కమ్ చేస్తున్నాం వారి సహాయంలో జరిగినటువంటి స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్స్ డిజిటైజేషన్ లాంటి ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈ దేశంలో ఒక మార్పుకు నాందిగా చూస్తూనే ఇంకా రావాల్సినటువంటి చేంజెస్ గురించి ఏదైతే ఇంకా కొత్తగా వస్తున్నటువంటి అంటే ఇంకా కొన్ని ఏరియాస్ ఏదైతే అటెండ్ కానటువంటి ఏరియాస్ మీద
ఖచ్చితంగా ఈ తెలంగాణ హైదరాబాద్ వేదిక ఒక కొత్త డైరెక్షన్ చూపిస్తానన్నటువంటి ఒక హోప్ తోని మేము ఇయాల ఉన్నాం. అయితే సైమల్టేనియస్ గా ఇయాల ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ప్రోగ్రామ్ కొస్తున్నప్పుడు అదే అంతే దీనికి మేము అపోజిషన్ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఇయాల టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అపోజిషన్ పార్టీస్ ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ విషయం కావచ్చు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రజల్లోకి వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు అన్నటువంటి విషయాలు ప్రజలు విన్న తర్వాత ప్రజలకు కౌంటర్ ఇస్తే బాగుండేటువంటి ఒక విషయం మీద ప్రజలు ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాము. ఏంటంటే ఇలా కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ వీళ్ళని వెల్కమ్ చేస్తూనే నిజంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ప్రజా ప్రయోజనం ఎంతుందని చెప్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. దీంట్లో ప్రధానంగా ఓటర్ సైడ్ నుంచి ఒక ఒక ప్రజా ప్రజల సైడ్ నుండి రెండు విషయాలు మేము ముందు ఈ మీ ఛానల్ ద్వారా ముందు పెట్టదలుచుకున్నాను. ఈ రోజు ప్రధానంగా ఈ 20 సంవత్సరాల పాలన 20 సంవత్సరాల్లో జరిగిన గణ్య మార్పు తర్వాత ఈ మోడీ రెండులో ఒక ప్రధానంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగం ఏంటంటే చాలా మంచి మార్పులతో పాటు కొన్ని సగటు మనిషి సగటు పౌరుడు ముఖ్యంగా ఈ కరోనా ముందు కరోనా తర్వాత వచ్చినటువంటి పెద్ద మార్పుల్లో భాగంగా గ్లోబలైజేషన్ ప్రభావం ఇండియా మీద కూడా పడడం ఇండియాలో ఉన్నటువంటి సగటు మనిషి మీద పడినటువంటి ఒక ప్రభావం ఏంటంటే ముఖ్యంగా తన ఆదాయానికి తనకు వచ్చిన ఖర్చుకు మధ్యలో కొద్దిగా వ్యత్యాసం అంటే చాలా భారంగా మారినటువంటి పరిస్థితిని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇలా ఈ బీజేపీ పార్టీ మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు నెక్స్ట్ కూడా వాళ్ళు అధికారం రావడానికి ప్రయాసపడుతున్న సమయంలో ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ మీద విమర్శల కన్నా ఎక్కువ వాళ్ళు ఏ రకంగా ప్రజలకు సేవలు చేస్తారనే దాని మీద ఈ సమావేశంలో మాకు ఎక్కువ క్లారిటీ ఇస్తారనేటువంటి ఒక హోప్ తో ముఖ్యంగా పాలనలో పౌరుడు ఇవాళ రాజు అనేటువంటి కాన్సెప్ట్ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎంతసేపు టిఆర్ఎస్ ను కాంగ్రెస్ ను విమర్శించినా కూడా అల్టిమేట్ గా ప్రజలు చూసేది వాళ్ళకి ఏం లాభం పెరుగుతుంది కాబట్టి పౌరుడిని రాజు అంటే ఒక ప్రజాస్వామ్యంలో పౌరుడే ముఖ్యం కాబట్టి ఆయనకు ఎక్కువ అధికారాలు ఎంపవర్ చేసేటువంటి చర్చలు ఎక్కువ చేస్తారనేటువంటి హోప్ తో పాటు మేము ప్రధానంగా కోరుకునేది 2-3 అంశాలు ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా మీరు చూస్తే మీరు ఇచ్చే హామీలు ఇవాళ కొంత హామీలు మనం అపోజిషన్ పార్టీస్ ను విమర్శిస్తూనే కొన్ని విషయాలు రూపాయి బియ్యం రూపాయి గోధుమలు ఈ రోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇది అవసరం లేకుండా కంటిన్యూ చేస్తాం. దీని దుర్వినియోగం అవుతుంది. బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీని కోరుకునేది ఒకటే. రీజనల్ గా ఉన్న పార్టీస్ కు అనివార్యంగా దీన్ని పొడిగించినా కూడా దీన్ని ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేసి అభివృద్ధికి ఇది సూచిక కాదు ఇది అభివృద్ధి అని చెప్తూనే ఇన్నేళ్లు రూపాయి బియ్యం కంటిన్యూ చేయడం తప్పు అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కొంత మార్పులు తీసుకొస్తే బాగుంటుందని ఇంతకుముందు మీరు గ్యాస్ లో ఎట్లా చేస్తారో గ్యాస్ ని ఎట్లయితే మీరు కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చారో ఇట్లే ఇక్కడ కూడా కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఆదాయం పెంచండి ఖర్చులు ఏం తీర్మానాలు చేయబోతుంది ఏం చెప్పబోతుంది అనేది తెలుసుకుందాం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు టిఆర్ఎస్ పార్టీ నుంచి. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఎస్ అన్మ్యూట్ చేయండి ఒకసారి వినబడుతుందా? శ్రీనివాస్ గారు కాషాయం జెండా ఎగరవేస్తాం తెలంగాణలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మేము పావులు కదుపుతున్నాం అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. రేపు అధికార టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అని కూడా కుండబద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఏదైతే కేసీఆర్ అవినీతి పాలన కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం దాన్ని ప్రజలంతా గమనించాలని చెప్పేసి కూడా ఇవాళ ఊరూరా వాడవాడలా తిరిగి చిన్న చిన్న కార్యకర్తల ఇళ్లలో కూడా భోజనాలు చేసుకుంటూ కేంద్ర స్థాయి మంత్రులు కూడా వీళ్ళంతా కూడా గ్రామ గ్రామాన పర్యటిస్తున్నారు. గత 2 రోజులుగా జరుగుతుంది. రేపటి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా సరే అటు జాతీయ స్థాయిలో తీర్మానాలు చేస్తూ ద సేమ్ టైం తెలంగాణ మీద ఫోకస్ చేసే అంశం మీద చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది భారతీయ జనతా పార్టీ. మీరేమంటారు? మొట్టమొదట భారతీయ వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు వివి రావు గారికి అట్లనే మిగతా సహచరులందరూ కూడా నమస్తే. భారతీయ జనతా పార్టీకి ఒక అంటే ఒక సుదీర్ఘ లక్ష్యం ఉంది. ఏంటంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మినహాయించి ఇంకే రాజకీయ పార్టీ కూడా కొనసాగకూడదు అని అందులో వాళ్ళు ముందెత్తుకున్న నినాదం కాంగ్రెస్ ముక్త్ భారత్. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పూర్తి స్థాయిగా చతికిల పడిపోయినటువంటి సందర్భంలో
మరి ఎవరు దానికి అంటే భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ప్రత్యామ్నాయంగా ఎవరు కనిపిస్తున్నారు అంటే వాళ్ళకి ప్రాంతీయ పార్టీలు కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీలను కూడా లక్ష్యం చేసుకొని దేశవ్యాప్తంగా ఏదో విధంగా చూస్తూనే ఉన్నాం మనం. మహారాష్ట్రలో జరిగిన సంఘటన కావచ్చు, మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, దేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీని మనం చూస్తూనే ఉంటాం. ఎలాంటి ఎక్కడ ఏ విధమైనటువంటి అవకాశం వచ్చినా కూడా ఉన్న ప్రభుత్వాన్ని ఊడగొట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంటది. అయితే మిత్రుడు మీరు మధ్యలో మాట్లాడద్దు, మీరు మధ్యలో మాట్లాడద్దు, మీరు మీరు మధ్యలో మాట్లాడతారు, మీరు తప్పు ఇట్లా మాట్లాడద్దు, మధ్యలో మీరు ఫస్ట్ మధ్యలో మాట్లాడద్దు. అయితే అట్లనే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇంకా దక్షిణాదిన కర్ణాటక మినహాయిస్తే కర్ణాటక కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సంస్కృతిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒకే ముఖ్యమంత్రిని పూర్తి స్థాయిలో పదవిలో కొనసాగించలేని పరిస్థితి దుస్థితి అక్కడ చేరుకున్నది. అట్లాంటిది మినహాయిస్తే ఇక్కడ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణలో కానీ కేరళలో కానీ వాళ్ళు ప్రాంతీయ పార్టీలు దక్షిణాదిలా కదిలించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళకు ఒక రెండు సార్లు పూర్తి స్థాయి అధికారంలో కొనసాగుతున్నటువంటి తెరాస తెలంగాణలో ఏమైనా ఇక్కడ ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన మనం ఎక్కడ కూడా మనకు డిపాజిట్లు రానటువంటి పరిస్థితి నుంచి ఐదు ఉంటే రెండు ఆ తర్వాత మూడు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా వాళ్ళు ఇక్కడ ఏమైనా మనం ప్రయత్నం చేద్దాము అని కొంత అర్బనైజ్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మరి 10 సంవత్సరాల కాలంలో ఏమైనా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటే దాన్ని మనం మన వైపు మలుచుకొని ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఇంకో 10 సంవత్సరాలకైనా మనం కొంత బలపడొచ్చు అనేటువంటి భ్రమలో భాజపా ఉన్నదని అయితే నాకు అనిపిస్తుంది. ఆ దిశగానే వాళ్ళు ఇక్కడ జాతీయ నేతలను తీసుకురావడము, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను తీసుకురావడము, శ్రీనివాస్ గారు అంటే భ్రమలు కాదు నిరూపించాము, హుజరాబాద్ లో నిరూపించాము, దుబ్బాకలో నిరూపించాము, జిహెచ్ఎంసి లో నిరూపించాము అని చెప్పి చెప్తున్నారు. నిరూపించాము, దుబ్బాకలో నిరూపించాము, హుజరాబాద్ లో నిరూపించాము, జిహెచ్ఎంసి లో నిరూపించాము, రేపు రాబోయే రోజుల్లో ఏకంగా రాష్ట్రాన్ని అధికారం హస్తగతం చేసుకుంటామని చెప్తారు. ఎన్నికలలో ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికలలో అపజయమే కాకుండా స్థానిక సంస్థల మున్సిపాలిటీ ఎన్నికలలో అభ్యర్థులు కరువైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా గుర్తుకు చేసుకోవాలి. మరి నాగార్జున సాగర్ కూడా గుర్తుకు చేసుకోవాలి, వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా గుర్తుకు చేసుకోవాలి. అంటే గెలిచిన చోట మేము, గెలవని చోట మాది లేదు, మా ప్రమేయం లేదు అని మాట్లాడడం కాదు, గెలుపోటములను సమానంగా సమీక్షించుకోవాలి, స్వాగతించేటువంటి గొప్ప హృదయం కూడా ఉండాలి. అది లేకపోతే నేనేం చేయలేని వాళ్ళను. అతివృష్టి వలిగిన వల్ల కలిగినటువంటి లాభాన్ని వాళ్ళు కూడా అదే అంటున్నారు శ్రీనివాస్ గారు. అంటే బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఒక నిమిషం రేపటి జరగబోయే జాతీయ కార్యవర్గాలకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి సాదరంగా స్వాగతిస్తుంది. వాళ్ళకి ముందస్తు శుభాకాంక్షలు జరుగుతుంది. 20వ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అదే మరి మీరు ఇష్టమైనట్టు బోర్డులు పెడితే స్వాగతిస్తున్నారా? మరి దానికి ప్రతిగా కూడా ఇంకో బోర్డు పెడతానికి వస్తుంది. మీరు నేను అదే అడుగుతున్నా శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము సమావేశాలు పెట్టుకుంటున్నాము, ఎక్కడ బలపడతాము అని డైజెస్ట్ చేసుకోలేక ఈ ఫ్లెక్సీ వార్ నడిపిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్తున్నారు. ఫ్లెక్సీ వార్ అనేది వాస్తవానికి టిఆర్ఎస్ ఇట్లాంటి చిన్న చిన్న తాటాకు చప్పట్లకు బెదిరిపోయే పార్టీ కాదు. అందులో బీజేపీ పార్టీ మనం తప్పు చేస్తే దానికి ఉండు స్వామి తమ్మి ఒక నిమిషం ఆగు. ముందు ఎవరైనా ముందు మనమే తప్పించడానికి సహకరిస్తే ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా దానికి ప్రతిస్పందన అనేది ఉంటది. మీ ఆఫీస్ కాడ
మా బొమ్మ పెట్టుకునేలాగా మిమ్మల్ని గుర్తిస్తలేరు అనేటువంటి నిజాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా దానికి ప్రతిస్పందన అనేది ఉంటుంది. ఇంకా పోతే భారతీయ జనతా పార్టీ పరిస్థితి వాళ్ళ యొక్క ఆలోచన విధానం మనం మాట్లాడడం పదే పదే వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దక్షిణాదిన మనకు కొంత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత మనకు మన ఉనికి కనిపించింది కాబట్టి రాబోయే ఎన్నికలలో మన అభ్యర్థులకు మనం పదే పదే ఇక్కడికి వస్తే వాళ్ళు కొంత ఆత్మస్థైర్యం నిండుతది మన పార్టీ భవిష్యత్తులో మనకు పార్టీకి భవిష్యత్తు ఉంది అని వలసలు లేకపోతే నాయకుల దిగుమతి అట్లాంటి పరిస్థితులు ఏర్పడొచ్చేటటువంటి ఆలోచనలు ఆ పార్టీ ఉంది. ఈ సందర్భంగా నేను ఆ పార్టీని కోరుకునేది ఒకటే, వివిరావు గారు కూడా మాట్లాడినది అదే, తెలంగాణకు ఇప్పటివరకు ఇచ్చింది చాలా తక్కువ, ఇవ్వాల్సింది చాలా ఉంది, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని తెలంగాణ వేదికల వాళ్ళ కార్యవర్గ సమావేశాలలో వాళ్ళ పార్టీ ప్రతినిధులు వాళ్ళ కార్యవర్గ సభ్యులు ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు వాళ్ళందరి సమక్షంలో ప్రధాని మోడీ గారు గుజరాత్కి వెళ్తేనో మధ్యప్రదేశ్కి వెళ్తేనో లేకపోతే వాళ్ళ యొక్క బీజేపీ పాలిత ప్రాంతాలకు వెళ్తే మాట్లాడినట్టుగా తెలంగాణకు కూడా అతి చిన్న రాష్ట్రం, మొన్న మొన్ననే 10 సంవత్సరాల క్రితమే ఆవిర్భవించినటువంటి తెలంగాణ విభజన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడమే కాకుండా మాకు ఇవ్వాల్సిన జిఎస్టీ బకాయిలు మమ్మల్ని పదే పదే ఏమో మాట్లాడుతుంటారు, మీ రైతు బంధు లేట్ అయింది, మీ వేతనాలు లేట్ అయినాయి, మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయిందని, అవన్నీ కూడా శాస్త్రీయతకు విరుద్ధంగా మాట్లాడే భాజపా నాయకులు రేపటి జాతీయ కార్యవర్గ సమావేశాలలో నిరూపించలేరు. మన పాలసీ మ్యాటర్స్ గురించి చర్చ కూడా చాలా లోతుగా వెళ్లాల్సి ఉంటుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మిగతా చర్చను కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. లలిత వారి ఫ్లెక్సియో ఫ్లెక్సీ, మీరు నెల నెల కట్టే డబ్బులు బంగారంగాను ఆదా చేసుకోవచ్చు, డబ్బులుగాను ఆదా చేసుకోవచ్చు. ఏ నగైనా 100% నో వేస్టేజ్. ఎక్స్ట్రాగా ఒక నెల ఇన్స్టాల్మెంట్ లో 50% బోనస్ ఇస్తాం. స్కీమ్ లో చేరడానికి ముందు కూడా 4-5 షోరూమ్లు కంపేర్ చేయండి. 11 నెలలు కట్టే డబ్బండి, తమాషా కాదు. దక్షిణాదిన కమల వికాసమే టార్గెట్. తెలంగాణలో పాగాకు వ్యూహ రచన. హైదరాబాద్ కు అగ్రనేతల ఆగమనం. అడుగడుగున కమలం జెండాలు, కాషాయ తోరణాలు. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా బడిబడిగా అడుగులు. హైదరాబాద్ డిక్లరేషన్ తో పార్టీ జెండా అజెండా. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.
భాగ్యనగరంలో కాషాయ పండుగ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ రైట్ వెల్కమ్ బ్యాక్ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించిన ప్రస్తుతం మనం చర్చ కొనసాగిస్తున్నాం ఎస్ సంధ్యారెడ్డి గారు చెప్పండి సంధ్యారెడ్డి గారు ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక కొన్ని పక్షాలు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి కొంత కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి అన్నట్టుగా ఇవాళ వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మధ్యాహ్నం బీజేపీ మీటింగ్ పెట్టుకుంటే బీజేపీ మీటింగ్లోకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి రభస చేసే ప్రయత్నం చేస్తారు కర్రలతో కూడా కొట్టుకున్నారు చాలా పెద్దగా జరిగింది గొడవ సో అక్కడ స్థానిక నేతలు ఏమంటారంటే టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రెచ్చిపోయి మా సమావేశాన్ని చెడగొట్టేందుకు వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు అగ్నిపథ్ లాంటి అంశాలను తీసుకొచ్చి పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక ఎజెండా అంటూ లేదు వీళ్ళకి కేవలం మోదీ సభకు వస్తున్నటువంటి ఆదరణకు చూసి ఓర్వలేకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా టీఆర్ఎస్తో కలిపి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుందంటున్నారు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ మాకు పెద్ద సమస్యం కాదు ఎదుర్కొంటాం అంటున్నారు నిజంగా ఏంటి అంటే మోదీ సభ కావచ్చు జాతీయ కార్యవర్గ సమస్యలు కావచ్చు తర్వాత భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి ఏమైనా చేస్తుందా అంత అవసరం ఉందా మీకు ఒకటండి ఇప్పుడు మాకు అంత అవసరం ఏముందండి ఇప్పుడు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా ప్రధానమంత్రి వస్తున్నారు అంటే గతంలో ఇప్పుడు మీరు గతంలో చాలా ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కానివ్వండి బయ్యారం ఉక్కు గనులు కానివ్వండి రైల్వే కోచ్ ప్యాక్ ఇవన్నీ కూడా తెలంగాణ విభజన జరిగినప్పుడు ఇస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చింది ఆ హామీలన్నీ ఏమైందని చెప్పి అడిగితే ఈరోజు అరెస్టులు చేయించేసి గొడవలు పెట్టి ఈరోజు కార్యకర్తలను ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు రౌడీలు అంటే ఎట్లా అండి మీరు ఒకసారి చెప్పండి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్రకు ఎట్లా రైల్వే కోచ్ ఎట్లా తరలించారు మీకెందుకు సోయి లేదా అది మేము అడుగుతున్నాము అరే తెలంగాణకు రావాలంటున్నాము కాంగ్రెస్ పార్టీ అంటే మా ఇంటికేనా మా ఏమైనా మా గాంధీ భవన్ ఇస్తారామని చెప్పామా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కొట్లాడుతుందండి కొట్లాడతాం కానీ ఈ రోజు అనవసరంగా అరెస్టులు చేసి ప్రజలను రెచ్చగొట్టడము నిజంగా చెప్తున్నాను కదా వెనక పెట్టిన విద్య మన బీజేపీ పార్టీకి మతతత్వాలను రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి అరే మేమేం చెప్తున్నాం రేపు మోడీ వచ్చిన తర్వాత రేపు ఏం చెప్తారు రేపు ఏం ఇంతకు ముందు మీరు అనుకునే ఇచ్చిండ్రా ఎందుకు ఇవ్వలేదు అనేది అడగడం తప్పే ఉందండి అడిగినంత మాత్రాన ఈరోజు లాఠీ చార్జ్ చేసి తీసుకుపోయి అందరినీ ఇష్టం వచ్చినట్టుగా అరే వీళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పి అంటే అధికారంలో అడిగే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో లేదండి సెంట్రల్ లో కూడా గవర్నమెంట్ లో ఉన్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మీరు లోన్ మెదపడం లేదు ఈ రోజు మేము అమిత్ షా అడగాలి రేపు ప్రధానమంత్రి వస్తున్నారు ఎందుకంటే ఈరోజు నాశనం పెట్టండి బీజేపీ తరపున నెక్స్ట్ మీరే ఉంది చెప్పడానికి నెక్స్ట్ ఒకటండి ఇందాక మీరు అన్నగుడు ఇందాక వివీ రావు గారు కూడా చెప్తున్నారు చాలా మంచి పనులు చేసేందుకు బీజేపీ పార్టీ ఇంకా ప్రజల కోసం ఎదురు చూస్తుందంటే మేము కూడా చెప్తున్నాం కొన్ని చేసిండ్రు కొన్ని ఇంకా చెయ్యాలి అంటే వాళ్ళ హామీలు ఇచ్చిండ్రు కొన్ని చేసిందని పూర్తి కాదు మీరు ఒక్కటి ఆలోచించాలన్నా మోడీ గారు వస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా యువత ఎంతో వెయిటింగ్ చేసింది ఎన్నో ఉద్యోగాలు వస్తాయని అన్నారు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి యువతను నిన్నమన్న జరిగిన అగ్నిపథ పత్రిక అన్ని మీరు ఒకసారి వేకుభవిస్తున్నారని నేను అన్నని అడుగుతున్నా ఎందుకంటే అది యువతకి ఎంత నష్టం జరుగుతుంది మేము చేయొద్దని మేము చెప్పట్లేదు ఆ యువతకి ఆ 4 సంవత్సరాల తర్వాత ఏమన్నా మీరు భరోసా కల్పిస్తున్నారా భద్రత కల్పిస్తున్నారా క్లారిటీ ఇవ్వమని ఒకటి అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి సామాన్యమైన ప్రజలు బ్రతకడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఈ 4-5 సంవత్సరాలలో ఎంత పెరిగింది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి నిజంగా సామాన్యమైన వాడు ఇలా రైతులే కానివ్వండి
వాళ్ళకి డీజిల్ లేండి, వాళ్ళు రైతులు, మరి ట్రాక్టర్లు నడపడమే కానీ అండి, ఇప్పుడు పొలాలకి వెళ్తే పెట్రోల్, వాళ్ళు ఏదో పంపులు కొట్టడమే కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు బైక్ నడపాలంటే సామాన్యమైన ప్రజల మీద నడ్డి విరుస్తున్నారా లేదని మీరు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మేము అనేది ఏంటంటే ప్రజల తరఫునే మాట్లాడుతున్నాం. వివిరావు గారు కానివ్వండి, మేము కానీ ఎవరం మాట్లాడినా ప్రజల తరఫున మాట్లాడుతున్నాము. ఇచ్చిన హామీలను మేము నెరవేర్చమని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేగాని మీ మీద ఈరోజు గుండె అంటే నేను అడుగుతాను వివిరావు గారిని. ఎస్ వివిరావు గారు, వివిరావు గారు ఇందాక మరి సంధ్య గారు చెప్తున్నట్టుగా రైట్. ఎస్ సంధ్య గారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. మీరు మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది రైట్. ఒక్క నిమిషం వివిరావు గారితో మాట్లాడదాం, ఒకసారి రవి గారు ఏదో మాట్లాడుతున్నారు రైట్. నెరవేరుస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, బాగుంది దానికి క్వశ్చన్ బాగుంది, అంత బాగుంది. ఇది యొక్క దోస్తాన టిఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ దోస్తాన వల్ల టిఆర్ఎస్ అడగలేకపోతుంది, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడలేకపోతుంది, రాష్ట్రాల్లో ఉన్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అడగలేకపోతుంది, బీజేపీని అడుగుతుంది. దానికంటే ముందు ఒకసారి మనం వివిరావు గారితో మాట్లాడదాం. వివిరావు గారు నిజంగా మరి ఇందాక వీళ్ళు లేవనెత్తిన అంశాల పరంగా చూస్తే సరే, మరి భారతీయ జనతా పార్టీ పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుంది. సరే, దేశానికి సంబంధించి కొన్ని అంశాలు కూడా దాంట్లో పార్టీ పరంగా ఎట్లాంటి విధానపరమైన నిర్ణయాలు కూడా పార్టీ ఎట్లాంటి ప్రపోజల్స్ పెడతాయని కూడా మనకు కొంత ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక్కడ మీకు రెండు ప్రశ్నలు ఇస్తున్నాను. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావిస్తుందా అనేది ఒక ప్రశ్న. అట్ ద సేమ్ టైం రెండో ప్రశ్న ఏంటంటే, సరే ఇందాక వచ్చినటువంటి సందేహాలు కొంత ఏదైతే ఉన్నాయో, ఏదైతే తీర్మానాలు చేస్తారో, నిజంగా సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి తీర్మానాలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా? ఖచ్చితంగా ఏ పార్టీ, మాకు బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజా ప్రయోజనం బేస్డ్గానే మేము చూస్తాము. ఇవాళ కాంగ్రెస్, ఇవాళ బీజేపీ పార్టీ ఇలా హైదరాబాద్ లో సమావేశాలు పెట్టడం వల్ల మాకు హోప్స్ ఏం పెరుగుతున్నాయంటే, ప్రధానంగా రెండు విషయాలు. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు సగటు మనిషి యొక్క ఒక కావాల్సినటువంటి ఆదాయానికి తనకు ఖర్చుకు మధ్యలో వ్యత్యాసాన్ని తగ్గించే దాంతో పాటు ఇవాళ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి పథకాలు ఒక పక్కన మాకు యూజ్ అవుతూనే మేము సుపరిపాలన కోసం కోరుకుంటున్నాము. పౌరునికి ఎక్కడికి పోయినా కూడా లంచాలు లేనటువంటి రాజకీయం, ఎక్కడికి పోయినా కూడా జవాబుదారీగా సమాధానాలు వచ్చేటువంటి పరిస్థితి, చిన్న సర్టిఫికెట్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారులు విచ్చలవిడితనంగా చూపిస్తుంది. వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టే విధంగా ఉండేటువంటి సమాచార హక్కు చట్టం కావచ్చు, లోక్పాల్ బిల్ కావచ్చు, అన్నిటికన్నా మించి మేము కోరుకునేది ఏంటంటే స్థానిక సంస్థల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఇలా మోడీ నేను 50% డబ్బులు పంపిస్తున్నా అంటున్నాడు, కేసీఆర్ నేను 50% డబ్బులు పంపిస్తున్నా అంటున్నాడు, కానీ మేము కోరుకునేది ఏంటంటే స్థానిక సంస్థల్లో నిజంగా మీరు ఇచ్చే డబ్బులు వాళ్ళకి చేరి ప్రజల ముందు, ఎవరైతే స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్లు, వాటిని సద్వినియోగం చేసి ప్రజల ముందు పారదర్శకంగా పనిచేసే పరిస్థితుల్లో డబ్బులు మీరు పంపుతున్నారు, కానీ ఆ డబ్బులు కరెక్ట్ గా రీచ్ కావడానికి కావాల్సినటువంటి వ్యవస్థను బలపరచడం లేదు. మేము కోరుకునేది ఏంటంటే సుపరిపాలనలో భాగంగా వ్యవస్థను బలపరిచేటువంటి విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బలంగా రావాలి. ఒక మేమే కరెక్ట్ ఉన్నాము ఢిల్లీలో, వీళ్ళు తప్పు అని కాదు, వీళ్ళు తప్పు ఉన్నారు ఢిల్లీలో రాంగ్ అని కాదు, రెండు వర్గాలు. ఇవాళ మీరు రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వంలో మీరు అధికారంలోకి రావాలంటే అది ఇక్కడ ఉన్నటువంటి సుపరిపాలన గురించి మీరు ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పాలనలో మీరు ఎంతసేపు మేము ఇచ్చే హామీలు మేము డబ్బులు ఇస్తున్నామని కాదు, ఆ డబ్బులు ఎంత సద్వినియోగం అవుతున్నాయి, చాలా వరకు ఆ డబ్బులు సద్వినియోగం కావట్లేదు. ఆనాడు ఆనాడు రాజీవ్ గాంధీ గారు చెప్పిన రూపాయికి పావులా వస్తే ఇవాళ రూపాయి 10 పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలను బలపరిచే విషయంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక సంస్థల వరకు కూడా బలపరిచేటువంటి విషయాల మీద ఎక్కువ చర్చ జరిగితే డెఫినెట్ గా ప్రజల ఆదరణ ఉంటుందని మేము కోరుకుంటున్నాం రైట్. ఎస్, ఒకసారి మనం నరేష్ ప్రజాపతి గారితో మాట్లాడదాం. రవి గారు మీరు ఆగండి ఒకసారి. రైట్ ప్రజాపతి గారు నమస్తే. నమస్తే అండి. రైట్ నరేష్ గారు, ఏంటి అంటే బీజేపీ ఏం చెప్తుంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక సీక్రెట్ ఎజెండాతో వెళ్తున్నాయి, చిన్న చిన్న ఆటంకాలు కలిగేందుకు ప్రయత్నిస్తాయని చెప్తుంది. సరే, అది రాజకీయపరమైన ఆరోపణలు, విమర్శలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవాళ 119 నియోజకవర్గాల్లో బీజేపీ చెందినటువంటి జాతీయ నేషనల్ క్యాడర్ అంతా కూడా నియోజకవర్గాల వారిగా పంచుకొని ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఒకటే, కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన,
కేసీఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలన ఇట్ల రకరకాల అంశాలను తీసుకొని ముందుకెళ్తున్నారు. రేపు ఖచ్చితంగా తెలంగాణను గెయిన్ చేస్తాము, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, టీఆర్ఎస్ పార్టీని విశ్వసించే పరిస్థితుల్లో లేరు, రేపు రాబోయే ప్రభుత్వం మనదే అంటూ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అధికార పార్టీగా మీరేమంటారు? మరి మంచిదండి, వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 119 నియోజకవర్గాలకు 119 మంది ఇన్ఛార్జ్లు వచ్చారు. కేంద్ర మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి తెలంగాణ మొత్తం నింపేసే ప్రయత్నం చేశారు. తప్పేం లేదు, మేము దాన్ని కూడా వెల్కమ్ చేస్తాను. ఎందుకు వెల్కమ్ చేస్తాను అంటే, కనీసం ఇప్పటికైనా సరే గ్రామాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి తెలంగాణ లాంటి అభివృద్ధికి నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్పి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితికి వచ్చినట్టు మేము దాన్ని భావిస్తున్నాం. కాబట్టి దాన్ని 100% మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. అదే వాళ్ళు అంటారు, సమస్యలను తెలుసుకున్నాము, ఇవి మన ప్రభుత్వం మొత్తమే పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి 300 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వాళ్ళు గ్రామాల్లో వెళ్ళి చూస్తున్నారు కదా. మరి ఈ మనం గొప్పలు చెప్పుకుంటున్నాం, మరి మన రాష్ట్రం ఇట్లాంటి అభివృద్ధి జరగట్లేదు, మరి మన గ్రామాల్లో ఇట్లాంటి పల్లె ప్రకృతి వనాలు లేవు, ఇట్లాంటి శ్మశాన వాటికలు లేవు, ఇట్లాంటి రైతు భవనాలు లేవు, ఇట్లాంటి అన్ని మన దగ్గర ఉంటున్నాయి కదా తెలంగాణలో. ఈయన నెంబర్ వన్, కేసీఆర్ చేయగలుగుతాడు, కేసీఆర్ఏ చేయగలుగుతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకొక విషయం, తర్వాత రవి గారు మాట్లాడుతూ ఉన్నారు, రవి గారు ఒక్క నిమిషం, మనకు టైం లేదు, బీజేపీని చూసి భయపడతారు. బీజేపీ దేనికి భయపడతారండి? నిజంగా భయపడాల్సి వస్తే మీరు నిజంగా భయపడేది ఉందంటే ఎట్లా భయపడుతుంది తెలుసా? మీరు వచ్చి పచ్చగా ఉన్నటువంటి హైదరాబాద్ ని ఈడ అగ్గిపాలు చేసిపోతారని చెప్పి భయపడుతున్నాం. పచ్చగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఈడ అందరూ కలిసి అన్ని మతాలు కలయిక ఉన్నటువంటి హైదరాబాద్ ని మీరు ఏడ ఆగం చేసిపోతారని భయపడతా ఉన్నాం. తప్ప మీరు రాజకీయంగా మాకు పోటీ కానే కాదు. మీరు ఎంత పోటీ పడ్డా, ఏం చేసినా కూడా సెకండ్ థర్డ్ ప్లేస్ కి మీరు పోటీ పడాలి, కానీ మొదటి స్థానానికి మీరు ఆశ పెట్టుకోవడం ఇంకేదనుకోవడం మీ భ్రమల ఇంతకుముందు బావరు అన్నట్టుగా అది ఖచ్చితంగా 100% మీ భ్రమణ అయితే తప్ప మీరు ఏదో అనుకుంటారు. దేశంలో మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, అన్ని రాష్ట్రాలు మేము ఏది అంటే అది అది అయిపోతుంది. ఇది తెలంగాణ చైతన్యాల గడ్డ, ఉద్యమాల గడ్డ ఇది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యమ చైతన్యం ఉంటది. ఎట్టి ఉట్టి ప్రజలు కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు మీలాంటి నాటకాలు పూటకాలు ఏర్పాటు చేసుకొని గోబెల్స్ ప్రచారం చేసుకొని చేసుకొని వస్తా అంటే ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండరు. తర్వాత ఒక రామదేశ్ గారు దయచేసి సమయం లేదు, రవి గారు వేరే వాళ్ళని మ్యూట్ చేయండి ప్లీజ్. ఆగండి ఆగండి, లాస్ట్ చివరికి మీ దగ్గరికి వస్తాను రవి గారు, ఒక నిమిషం టైం లేదు. రైట్ రైట్ రవి గారు, మనకు టైం లేదు, మనం మాట్లాడదాం ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఆయనతో మాట్లాడదాం. ఎస్, ఒక్క నిమిషం, చివరిలో మీరు మాట్లాడదురు కానీ, చివరిలో మీరు మాట్లాడదురు కానీ, ఇప్పుడు ఆయన వర్షం చెప్పనివ్వండి, 2 నిమిషాలు టైం లేదు మనకు. రైట్, ఎస్ నరేష్ గారు. రవి గారు, ఇది మీ సభ కాదు, బీజేపీ పార్టీ సభ రేపు ఉంది, అప్పుడే మీరు ప్రిపేర్ అవుతున్నారేమో. ఇప్పుడు ఫైన్, నో ఇష్యూ, దయచేసి ఒక విషయం ఇంకోటి, బీజేపీ పార్టీని అడుగుతున్నామని తప్పేంది? ఎస్, మా దగ్గర మీరు మేము ఒకటేసారి అధికారానికి వచ్చినాం, రాష్ట్రంలో మేము, కేంద్రంలో మీరు, మరి రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మేము ఈ రాష్ట్రానికి ఒక పెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఇచ్చాము, ఒక గుడి యాదాద్రి లాంటి గుడిని ఇచ్చాము, టీ హబ్ లాంటి ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి టీ హబ్ చేశాము. ఈ రకంగా మేము ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నాం. నిజంగా మీకు చేతనైతే అడ్డుపడకుండా మీరు సాధించిన విజయాలు చెప్పండి. బట్ నరేష్ గారు, ఒకటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో చెప్తున్నారు, ఊరూరు తిరిగి కేవలం కొంతమందికి మాత్రమే ఇది పరిమితమైంది, తెలంగాణ ఆకాంక్షలు ఫలితాలు కొంతమంది మాత్రమే వచ్చాయి, బీజేపీ వస్తే మేము అందరికి చేస్తాం అంటున్నారు వాళ్ళు. జీడిపి సార్ చేతగా, ఇప్పుడు తంతలేనోడు తంతలేనోడు గిస్తలేసాడు సరాడు ఎవడన్నా? తంతరే లేవలేనోడు, కేంద్రంలో అధికారం ఉన్నాడు, ఏమి చేయలేక రాష్ట్రంలో అధికారులకు వస్తే అది చేస్తే ఇది చేస్తారు, నమ్ముతారు ఎవరన్నా? ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు మీరు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాలు పూర్తి స్థాయి మెజార్టీ లేకపోయినా సరే మీరు అధికారంలో ఉన్నారు, అదే రకంగా వాళ్ళు భావిస్తా ఉన్నారు తెలంగాణని. కానీ ఇది జరగదు, మీరు అనుకుంటున్నారు, మీరు కలలు కలలుగానే ఉంటాయి. తర్వాత ఒకటి సార్, ఈరోజు ఈరోజు జరుగుతున్నటువంటి ఇష్యూలో ఇంతమంది కేంద్ర మంత్రులు ఇంతమంది వచ్చారు కదా, తెలంగాణ లాంటి అభివృద్ధి చేస్తున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కానీ జరగలేదు, మీరు ఎట్లా ప్రచారం చేసుకుని చెప్పి మాట్లాడుతున్నారా? అది మాట్లాడరు, ఎందుకంటే అది నిజం కాబట్టి, అది చేసి చూపించింది కాబట్టి. ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే గొప్పగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కాబట్టి ఏది మాట్లాడరు. వాళ్ళు ఎంతసేపటికి యోగి ఆదిత్యనాథ్ అంట డైరెక్ట్ పాత బస్తీ ఇన్ఛార్జ్ అంట, ఇంకోటి తీసుకొచ్చి ఇంకో దగ్గర, ఎటు పోతున్నాం మనం, ఎక్కడ పోతున్నాం మనం? తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా రక్తపాతలు లేకుండా చేసుకున్నటువంటి ఉద్యమాన్ని, తెలంగాణ చైతన్యాన్ని మీరు ఈ రకంగా తీసుకుపోతా ఉంటే తెలంగాణ ప్రజలు సహించరు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తారు.
మీరు ఏది చేసినప్పటికి కూడా భాగ్య ఎలక్షన్ వచ్చేసరికి లేదు సభలు వచ్చేసరికి మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ లేకపోతే పాతవాసి ఈ రకంగా మీరు పోతా ఉన్నారు. నిజంగా మీకు చేతనైతే అక్కడ తీసుకుపోవాల్సిన యోగి ఆదిత్యనాథ్ కాదు, ప్రధానమంత్రి మోదీ తీసుకుపోండి ఓల్డ్ సిటీకి. అక్కడ డెవలప్ చేయడానికి మీ కేంద్రం నుంచి నిధులు కేటాయించండి. అది చేత కాదు, మీకు ఎంత సేపటికి కూడా రైట్ అదే అదే పాతబస్సులో ఉన్న ఎంఐఎం కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. మరి అలా కూడా బార్డర్ లో జరిగినటువంటి వాడుకోవాలి, పుల్వామా దాడులను వాడుకోవాలి. ఒకటి రామదాస్ గారు, ఏ ఎక్కడ ఎలక్షన్లు అయితే అక్కడ వేషధారణ వేసుకొని పోయేటువంటి ప్రధానమంత్రి గతంలో ఇప్పుడు చూసామండి, గంత చీప్ గానా అంటే అక్కడ ఉన్న ప్రజలు ఇన్ని సంవత్సరాల దాకా నేను ఏం చేయకపోయినా వాటికి సంబంధించి వేషధారణ వేసుకొని పోగానే నా వాళ్ళు అయిపోతారని ఎంత కుటిల రాజనీతి ఏ రకంగా ఉందో ఆ రకంగా ఆ రకంగా చేసుకోండి. తెలంగాణ భయం అలా చాలా గొప్పది, మీ నాయకత్వానికి తెలంగాణ మీద చాలా అవగాహన ఉంది. అల్లూరి సీతారామరావు తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి మీ నాలెడ్జ్ చాలా గొప్ప నాలెడ్జ్. కనీసం మాట్లాడకండి, ఎందుకు విలువ పోగొట్టుకుంటారు? మీ విలువ పోగొట్టుకుంటారు, మీ నాయకులకు ఎట్లా విలువ లేదు? కనీసం మీరు మీరన్నా విలువించుకోండి. ఆ విలువ అడ్డం పడకుండా మీరు ఎంత పెద్ద అవగాహన ఉంది, మీకు మీ పార్టీ నాయకులకు ఎంత గొప్ప అవగాహన ఉందో మాకు అందరికీ తెలిసిన విషయమే. ఏం మాట్లాడారు? తెలంగాణని తెలంగాణ పుట్టుకని అవమానించినప్పుడు మీ ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పండి, తప్పండి. దాంట్లో తెలంగాణ పుట్టుకనే మీరు అవమానించారు, తెలంగాణ ఏర్పాటు విధానాన్ని మీరు శంకించారు. అదే తప్పని మాట్లాడుతుంది. మీరు తల్లిని తల్లిని బతికించి బిడ్డను బతికించి తల్లిని చంపిన చెప్పి మాట్లాడారు. అట్లాంటి మాట్లాడినటువంటి వ్యక్తి మేము వెల్కమ్ చేయాలా? అట్లాంటి మాట్లాడిన వ్యక్తి మేము రైట్. ఎస్ ఎస్ నరేష్ గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి సాగించినటువంటి విధానాన్ని ఎండగడుతూనే మోదీ అక్కడ పార్లమెంట్లో చేశారని వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సరే, రాజకీయపరమైన ఆరోపణలు పక్కన పెడితే చివరిగా రవి గారు మీరేమంటారు? ఇప్పుడు రేపు జరగబోయేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నిజంగా ప్రజలకు ఉపయుక్తమైనటువంటి అంశాల విషయంలో బీజేపీ ఏం చేయబోతుంది? అట్ ద సేమ్ టైం పర్టికులర్గా తెలంగాణకు ఏం దీనివల్ల ప్రయోజనం కలగదు? రవి గారు చెప్పండి, చివరిగా టైం లేదు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఆశలు ఏదైతే ఉన్నాయో అవి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా నెరవేరలేదు. అది నీళ్లు, నిధులు, నియామకాలు ఇంకా చాలా ఉన్నాయి, ఏమి నెరవేరలేదు. వాటన్నిటిని నెరవేర్చే విధంగా మనకంటే గొప్పగా ఉద్యోగాలు చెప్పండి, చెప్పండి. రవి గారు, అంటే పర్టికులర్ గా రేపు జరగబోయేటువంటి రేపు ఎల్లుండి జరగబోయేటువంటి సమావేశాల్లో పర్టికులర్ గా తెలంగాణ సంబంధించి ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ? తప్పకుండా చేసి ప్రకటన చేస్తారు, అదే చెప్తున్నాను. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా ఈ యొక్క నిర్ణయాలు, ఈ మీటింగ్ లో నిర్ణయాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాదు తెలంగాణకు మేము ఏం చేసాము, ఇంతవరకు చేసాము, అవన్నీ కూడా డిస్కషన్ అవుతాయి. వాటిని ఎక్కడ వీళ్ళు వాడుతున్నారు, ఎంతెంత వాడుతున్నారు, ఎందుకు వాడుకోలేదు, వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, 60 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు 125 కోట్లు 126 కోట్లు ఎంత పెరిగింది, దాంట్లో ఈ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎంత వాడుతున్నారు, ఎంత పర్సంటేజ్ కమిషన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, అన్ని కూడా డిస్కషన్ చేస్తారు. మొత్తానికి నేను చెప్పగలిగేది ఏంటంటే రేపు జరగబోయే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే విధంగా రేపు ప్రజలు బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని బీజేపీని అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా నిర్ణయాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, అట్లాగే నరేష్ ప్రజాపతి గారు, సంధ్యారెడ్డి గారు, వివిరావు గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది మొత్తం మీద రేపటి నుంచి హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. అంతకంటే ముందే జాతీయ క్యాడర్ అంతా కూడా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించింది, కార్యకర్తల మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. రేపు అధికారంలోకి రాబోయేది తామే అంటూ తమ క్యాడర్కు చెప్పుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. సరే, మరి రేపు జరగబోయేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జాతికి ఉపయుక్తమైనటువంటి పాలసీ మ్యాటర్స్ కావచ్చు, అట్లాగే తీసుకున్నటువంటి పార్టీ సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏం తీసుకోబోతుంది అనేది భారతీయ జనతా పార్టీ అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ విషయంలో ఎట్లాంటి అంశాలు చర్చకు రానున్నాయి, తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి, రేపు అధికారంలో రాబోయేందుకు ఎట్లాంటి ప్రణాళికలు వ్యూహరచన చేస్తుంది అనేది కూడా మనకు తేట తెలంగాణది. ఇది ఇవాళ చర్చనీయాంశం. కీప్ వాచింగ్ భారత్ టుడే.
దక్షిణాదిన కమల వికాసమే టార్గెట్. తెలంగాణలో పాగాకు వ్యూహరచన. హైదరాబాద్ కు అగ్రనేతల ఆగమనం. అడుగడుగున కమలం జెండాలు, కాషాయ తోరణాలు. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా వడివడిగా అడుగులు. హైదరాబాద్ డిక్లరేషన్ తో పార్టీ జెండా అజెండా. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. భాగ్యనగరంలో కాషాయ పండుగ. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్. ఏటా జరిగే పూరి జగన్నాథుని రథయాత్రకు లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ఈ తరహా యాత్ర మరెక్కడా జరగదు. ఈ పూరి జగన్నాథుని వైభవమే వేరు. 56 రకాల నైవేద్యాలు, మారే విగ్రహాలు, రథాలు,